देहे चित्पदर्हमापुनातु वाक्पदर्हमापुनातु देवो मा सविता पुनात् त्वच्छद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः तस्याते पवित्रपदे पवित्रभूतस्य यत्कामः पुने तज्जगेयम् आवो देवास इमहे वामं प्रजद्यद्धरे आवो देवास आशिषो यज्ञिया सोहवामहे स्वाहा यज्ञं मनस स्वाहोर रंदरक्षाद स्वाहा यावा पृथिवी व्याघ्र स्वाहावतारभे शतमानं भवति शतायो पुरुषस्तदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति हरिः ॐ ॐ नमो वेङ्कटेशाय श्रीभूसमेतं मणिभूषणाङ्गं दयासहायं परिपूर्णकामं फणीशशैले विलसन् महार्गं डोलोत्सवप्रियं निरतं स्मरामि అటు శ్రీదేవి ఇటు భూదేవితో కలిసి స్వామివారు ఈ కార్తీక మాసం చక్కగా శుక్లపక్షంలో సార్వభౌమ వ్రతాన్ని స్వయంగా నిర్వహించుకుంటున్నటువంటి వారై సమస్త భక్తులను అనుగ్రహించి ధ్వజస్తంభపు సాక్షిగా మనం ఇప్పుడు చక్కగా గమనిస్తూ ఉండగా స్వామివారు తామున్నటువంటి తమ ఆస్థానంలో ఆ అద్దాల మహల్లో ఇది ఇరువైపులా ఉన్నటువంటి దేవేరులతో సహా తమ యొక్క ఆనంద విశేషాన్ని తాము ప్రస్ఫుటీకరిస్తూ తమ సౌభాగ్యంతో సౌభాగ్య దేవతలైనటువంటి ఇద్దరు పత్నులతో కలిసి సౌందర్యాన్ని తాను స్వయంగా అన్ని వైపుల నుంచి అద్దాలలో దర్శించుకుంటూ స్వామి సమస్త భక్తులను అనుగ్రహిస్తూ డోలోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఆకాశమే అడ్డదూలంగా డోలాయాంచల డోలాయాం అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య కీర్తన విశేషాన్ని ఆలపించినటువంటి అన్నమయ్య యొక్క ఆ భక్తి సౌరభాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నటువంటి వారై చాలా గొప్ప గాయనీమణిగా తనను ఆరాధించినటువంటి సుబ్బలక్ష్మి గారు లాంటి వారి భాగవతుల యొక్క హృదయాలలో నిరంతరం ప్రకాశించేటువంటి భగవానుడు డోలాయాం చల డోలాయాం అని సమస్త విశ్వాన్ని కూడా తన యొక్క ఆనంద డోలికలలో నిరంతరం చక్కగా వీచే విధంగా తాను అనుగ్రహిస్తున్నటువంటి భగవానుణ్ణి మనం కనులారా దర్శిస్తూ ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్న భగవానుణ్ణి ప్రార్థిద్దాం, అనుగ్రహం పొందుదాం. గోవింద భగవానుని